బెల్లి లలిత తెలంగాణ ఉద్యమకారిణి గాయకోకిల తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ప్రాణమయ్యి తొలినాళ్లలోనే మలిదర్శ ఉద్యమానికి ఒక కెరటంగా ఒక వేగుచుక్కగా ఒక ఆదర్శమూర్తిగా ఈ తెలంగాణ సమాజానికి తల్లి అనే ఒక ప్రేమని పంచుతూ తన మాతృత్వం ద్వారా భువనగిరి భువనగిరి గడ్డ మీద నుంచి ఈ తెలంగాణ సమాజానికి ఒక పెను తుఫానుగా ఒక భూకంపంగా ఆంధ్ర పెట్టుబడిదారుల భూస్వాముల దోపిడీదారుల ఆధిపత్యవాదుల ఈ దగాబడ్డ తెలంగాణ బిడ్డలని విముక్తి చేయాలనే ఆలోచనతోటి కోరికతోటి ఆశయంతోటి తన చిన్న పిల్లలని కూడా వదిలేసి తెలంగాణ ఉద్యమానికి 1996 తొలినాళ్ళ నుంచే ఈ తెలంగాణ సమాజంలో అత్యంత బాధాకరమైన రీతిలో హత్యగావించబడి నరహంతక ముఠా చేత ముక్కలు ముక్కలు గావించబడినటువంటి బెల్లి లలిత ఈరోజు తెలంగాణ సమాజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఆదర్శంగా నిలిచిన చరిత్ర అది మరవలేనిది మరుపురానిది. బెల్లి లలిత చరిత్రని ఎవ్వరూ వక్రీకరించాలని ప్రయత్నం చేసినా దుర్మార్గపు నీచపు అకృత్యపు రాక్షస ఆనందం కోసం ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేస్తే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది. కానీ అంతకంటే మించి ఇంకా పెద్ద పదం లేదనిపిస్తూ ఉన్నది. బెల్లి లలిత తన జీవితాన్ని ఏ విధంగా సమాజం పట్ల బాధ్యతతోటి ప్రారంభించింది కొనసాగించింది ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమానికి 1996 సంవత్సరం చివరి దశలో తెలంగాణ స్టడీ ఫోరం తరఫున మేము భువనగిరి కేంద్రంగా సాహితీ మిత్ర మండలి ద్వారా మేము కార్యక్రమాలు అక్కడ ప్రారంభించాలి, భువనగిరి కేంద్రంగానే తెలంగాణ ఉద్యమానికి పురుడుపోయాలి, అంకురార్పణ చేయాలి అని ఆలోచించి నేను పాశ్చిమ యాదగిరి గారు మేము అక్కడ అనేక సందర్భాల్లో పర్యటన చేసిన సందర్భంలో బెల్లి లలిత మా రక్తపు కుటుంబ సభ్యులు కాకుండా మా మానస కుటుంబ సభ్యురాలుగా మా చెల్లెగా ఎంతో గొప్పగా ఎదిగినటువంటి పరిచయమైనటువంటి మాకు కొన్ని సందర్భాల్లో ధైర్యాన్నిచ్చి ప్రేరణనిచ్చి తెలంగాణ కోసం కాలు గజ్జగట్టుకొని ఊరూరా తిరిగి తెలంగాణ కోసం ఎట్లా పనిచేసిందో మాలాంటి వాళ్ళకు కొంతమందికి మాత్రమే తెలుసు. నేటి తరానికి నేటి యువతరానికి నేటి సమాజానికి ఈ దశాబ్దపు ఈవెన్ ఉద్యమకారులకు కూడా ఆ తల్లి ఆ అక్క ఆ చెల్లె ఉద్యమ పోరాట స్ఫూర్తి చాలామంది తెలియదు. మేము తెలంగాణ కోసం భువనగిరిలో తెలంగాణ హక్కుల సాధన రాష్ట్ర ఏర్పాటుపై కార్యక్రమాలు ప్రారంభించిన తొలినాళ్లలో అప్పటికామే ఆ భువనగిరి పక్కనే ఉన్న స్పిన్నింగ్ మిల్లో ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటున్నటువంటి సమయంలో తెలంగాణ కోసం పూర్తి కాలపు సమయాన్ని ఇవ్వాలని అడగగానే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా చెప్పకుండా సరే అని చెప్పి ఆ స్పిన్నింగ్ వారికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న యాజమాన్యపు అక్కడున్న సిబ్బందిని పరిచయం చేసి వారి ద్వారా స్వయంగా నా చేతుల మీదుగానే ఆమె సంబంధించినటువంటి ఆ లీవ్ లెటర్ కావచ్చు లేకపోతే ఆమె విరమణ లెటర్ కావచ్చు అది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకుంటే ఆమె ముక్కలు ముక్కలయ్యి క్రూరంగా నీచంగా రాక్షసత్వంగా ఆమె నమ్మిన సిద్ధాంతానికి ఆమె నమ్మిన పార్టీకి ద్రోహం చేయమని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా కానీ
కాళ్ళు ఇరుగొట్టినా, చేతులు ఇరుగొట్టినా, కండలు పీకేసినా ఆమె ఒక్క విషయాన్ని కూడా, రహస్యాన్ని కూడా ఆమె చెప్పకుండా సుమారు 36 గంటలు అత్యంత భయంకరంగా ఒక్కొక్క చేతి తీసి, ఒక్కొక్క కాలు తీసి, ఒక్కొక్క అవయాన్ని తీసి ఆమెని భయపెట్టినా కానీ ఆమె ఒక్క విషయాన్ని కూడా ఎవరికి ద్రోహం తలపెట్టకుండా, నమ్మక ద్రోహం చేయకుండా చేసినటువంటి ఆ గొప్ప త్యాగి. ఆమెని మాటల్లో చెప్పలేము, మాటల్లో వర్ణించలేము, కానీ వాస్తవాలు వక్రీకరించబడి ఈరోజు బెల్లి లలిత ఒక్క ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ 20 లక్షల పైగా ఉన్న కుటుంబాల్లో ఒక అక్కగా, ఒక చెల్లెగా, ఒక బిడ్డగా ఆమె ఈరోజు తెలంగాణ సమాజంలో పరిచయమైంది. కాబట్టి తెలంగాణ సమాజం ఈరోజు బెల్లి లలితపై ఏదైతే వాడెవడో దరిద్రుడు, వెధవ, నీచుడు, నికృష్టుడు, రాక్షసుడు, ఆమె వాని చూసి ఆమె ఎప్పుడూ ప్రేమలవ్వలేదు, వాని గౌరవించలేదు. వాడు విప్లవకారుడిగా ఉన్నంత వరకే, ఉద్యమకారుడిగా ఉన్నంత వరకే అందరిలాగా మాలాగా మేము కూడా వాడు 1994లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రెండవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరూ నక్సలేట్లను విడుదల చేయాలని మేమందరం ఎట్టడైతే కార్యక్రమాలు రూపకల్పన చేసి ట్యాంక్ బండి విగ్రహాల సాక్షిగా ప్రస్తుతం ఉన్నాను లుంబిని పార్కు ప్లేస్లో సుమారు 40 ఆ నిరాదీక్షలు కొనసాగించిన సమయంలో ముషిరాబాద్ జైల్లో ఉన్నటువంటి ఈ విధవ, ఈ దరిద్రుడు, ఈ నీచుడు వాడు అక్కడ కూడా ఉన్నప్పుడు అందరిలాగానే వాడిని కూడా విడుదల చేయాలని మాలాంటి వాళ్ళని కూడా మేము అడిగినాం, మేము డిమాండ్ చేసినాం. అప్పటికి వాడు ఒక విప్లవ పార్టీ కార్యకర్తగా ఉన్నాడు కాబట్టి అందరిలాగా చింతలగూడ జైల్లో ఉన్నా, ముషిరాబాద్ జైల్లో ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ రాజకీయ ఖైదీలని ఏ విధంగానైతే విడుదల చేయాలని డిమాండ్ చేసినామో కొండపల్లి సీతారామయ్య గారు మొదలుకొని అందరినీ ఎట్లనైతే విడుదల చేయాలని డిమాండ్ చేసినాము అట్టనే ఇతన్ని కూడా, వీళ్ళని కూడా మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అట్లా అందరం కూడా వాడు ఉద్యమకారుడిగా, ఒక విప్లవకారుడిగా ఉన్నప్పుడు, సమాజం పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు సమాజం అందరినీ, సమాజం తప్పనిసరిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కేసీఆర్ని ఆయన ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు మనందరం సపోర్ట్ చేయలేదా? అట్లనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అట్లనే ఎట్లయితే మనందరం సపోర్ట్ చేసినామో అట్లనే అందరూ ఆ రోజు సపోర్ట్ చేసేందు తప్పులేదు. అట్లా ఎందుకంటే బెల్లి లలిత మా కుటుంబ సభ్యురాలుగా మేము ప్రతి కార్యక్రమంలో మాతో పాలు పంచుకొని ప్రతిరోజు మేము భువనగిరిలో ఆ మిషనరీ స్కూల్ దగ్గర ఉన్నప్పుడు మేము ఉదయం 5 గంటలు ముదురుకుంటే రాత్రి 11 గంటల వరకు ఆమె 8-9 గంటల వరకు మాతో గడిపి తర్వాత డప్పు పట్టుకొని, కాలు గజ్జ కట్టుకొని, గోచి పెట్టుకొని, గొంగడ వేసుకొని దాదాపుగా భువనగిరి నియోజకవర్గం, రామాయణపేట నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం, తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలు, ఇటు జనగామ నియోజకవర్గం, అటు పక్కనే ఉన్నటువంటి ఆ మెదక్ జిల్లా వివిధ ప్రాంతాలకి పర్యటన చేసి ప్రతిరోజు తన చిన్న పిల్లల్ని కూడా, తన చిన్న పిల్లలు అప్పటికే 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆ పిల్లల్ని వదిలిపెట్టి చివరికి సాయంత్రం 5-6 గంటల తర్వాత వచ్చి మళ్ళా మాకు మాతోటి అనేక విషయాలు నేర్చుకొని పాటలు రాసి ఎంతో గొప్పగా ఎదిగినటువంటి బెల్లి లలిత గురించి ఈరోజు వాడెవడో పనికి మాలినోడు డబ్బుల కోసం శివాల మీద పేలాలేరినట్టుగా ఈరోజు విప్లవకారుల మీద కూడా డబ్బులు సంపాదించాలని, పేలాలేరుకోవాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నటువంటి రాక్షసులు, నీచులు ఏదైతే ఆమె చరిత్రని
వక్రీకరించిందో ఇవాళ తెలంగాణ సమాజం. ఒక రాణి రుద్రమ్మలాగా, ఒక సాకలైలమ్మలాగా చూసుకుంటున్నటువంటి నేటి తరం బెల్లి లలిత తప్పనిసరిగా చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడాల్సినటువంటి ఘన చరిత్ర కలిగింది. ఇవాళ మాలాంటి వాళ్ళు ఎంతో మందిమే. తెలంగాణ కావాలి కావాలన్నా జర్నలిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ఇవాళ ఉద్యమకారుడికి అనేక రకాల సుఖాలు అనుభవిస్తున్నారు కావచ్చు. ఆయన ఆమె కాలి కోటి కూడా మనం సమానం కాదు, ఆమె కాలి కోటి కూడా మనందరం సమానం కాదు. కాబట్టి ఇవాళ ఏదైతే బెల్లి లలిత ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె క్యారెక్టర్ మీద, ఆమె డిసిప్లిన్ మీద, ఆమెకు సంబంధించినటువంటి చరిత్ర మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా మనిషి అనుకునే మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆమె ఎంత గొప్ప మాతృత్వం కలిగినటువంటి ఆమె తల్లి క్యారెక్టరు చాలామందికి తెలియదు. ఇవాళ బెల్లి కృష్ణ కూడా ఆమె అదృశ్యమైన తర్వాత బెల్లి కృష్ణ రెండో రోజు మొట్టమొదటిసారి నాకే ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా చెల్లే లేదంటున్నారు, కనపడతలేదు అంటున్నారని. అప్పుడు మొదలుకుంటే మేము సుమారు 2 రోజులు మేమందరం కూడా ఏమాత్రం కూడా భయపడకుండా ఈ రాక్షసుడు నీచుడు, ఈ భయంకర నెత్తులు దాగే ఈ విధవా నీచుడు కూడా భయపడకుండా ఆ రోజు మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. గద్దారు 2 రోజులు పక్కనే ఉన్నాడు, ఉండి ఎన్నో రకాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ భయానకమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని ధైర్యం ఇవ్వడానికి ఎంతో ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇంకా బెల్లి లలిత గురించి తెలుసుకోవాలనుకుంటే మాలాంటి వాళ్ళ పాశం యాగిరిగా కావచ్చు, గాది ఇన్యాయ కావచ్చు, కామ్రేడ్ గద్దారు కావచ్చు, ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి, సంప్రదించండి, మీరు తెలుసుకొని ఉద్యమకారులు కూడా దయచేసి ఆవేశంతో పాటు, ఆవేదనతో పాటు బెల్లి లలిత చరిత్రని గొప్పగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయాలని నేను 2 చేతులు జోడించి నేను ప్రతి ఒక్కరికి కూడా బెల్లి లలిత అభిమానులకి, బెల్లి లలిత స్వయంవిలాసులకి, బెల్లి లలిత కోసం తహతహలాడే వాళ్ళందరికీ కూడా తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం గురించి ఇక మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కనుక ఏమాత్రమైనా సోయుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు, ఉద్యమకాల చరిత్ర ఇట్లా వక్రీకరించబడేది కాదు. కాబట్టి ఆ త్యాగధనుల చరిత్రని సమాజమే మనం వెలుగులో తీసుకురావాలి, ఆ చరిత్రను మనమే బయటికి తీసుకురావాలి అని చెప్పి నేను మరోసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మనం ఆ దుర్మార్గపు చరిత్ర అది అంతమంది అంతవరకు మన ప్రయత్నాన్ని ఎవరు విడొద్దు, ఆవేశాలకు ఉద్రేకాలతో కాకుండా మనం శరీరతో కాకుండా మెదడుతోటి ఈ నీచులు, నికృష్టులు, ఈ విధవలు, ఈ దోపిడిదారులు, ఈ హంతకులు, ఈ ప్రభుత్వం ఇవాళ రాజ్యం మన రాజ్యం కాదు, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు, ఇవాళ మనం అనుకునే ఈ రాజ్యాంగం కూడా ఇవాళ మన రాజ్యాంగం కాదు, ఇవాళ ఈ చట్టాలన్నీ కూడా ఉన్నోళ్ళ చుట్టాలైపోయినాయి. కాబట్టి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన గొప్పగా ఆశించి ఆలోచించి ఏదైతే చేసిండో దాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఇవాళ మనం అందరం కూడా మనం సంసిద్ధం కావాలి, మనం చైతన్యవంతులం కావాలి, త్యాగాలకు సిద్ధం కావాలి. మనం మన స్వార్థాన్ని, ఈ అవకాశవాదాన్ని మనం విడనాడకపోతే మనం మన చరిత్రను కాపాడుకోలేం. ఇవాళ బెల్లి లలిత చరిత్ర కావచ్చు, రేపు ప్రతి ఒక్కరి చరిత్ర కూడా అట్లే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ సమయంలో నేను అందరూ ముందుకు రావాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తూ, ముఖ్యంగా బెల్లి లలిత కుటుంబ సభ్యులకి, ఆ స్నేహ చంద్రశేఖర్లు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి నేను నా
నా మనోధైర్యాన్ని ఇస్తూ మన మీ తల్లి చరిత, నీ తల్లి అంటే మా తల్లి లాంటిది, మా చెల్లె లాంటిది, మా అక్క లాంటిది, కాబట్టి కాపాడుకోవడం మీ అందరం కూడా ప్రయత్నం చేస్తామని, నిర్ధైర్యంగా ఉండాలని మిమ్మల్ని కూడా కోరుతూ నేను గాదే ఎన్నయ్యగా నేను అందరికీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను.